हाय फ्रेंड्स बिग बॉस लो सोहेल विनयलाने उन्नाडु अंटे अंत अग्रेसिव गा हेल्तुन्नाडु मरि वाला ब्रदर एमंटारो चूद्दाम पृथ्वी तो उन्नाम मनं हाय अंडी हाय अंडी టాప్ 7 కాదు టాప్ 5 కాదు ఏకంగా టైటిలే కొట్టేట్టున్నాడు ఇక అన్నయ్య ఎలానే టైటిల్ విన్ అవుతాడు ఎందుకంటే ఇప్పుడు చూసే ఆడియన్స్ అయినా కానీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అన్నకి స్టిల్ ఇప్పటివరకు ఇలా కంటిన్యూ చేశారంటే అంటే అన్న నటించడం అయితే ఏం లేదు మాతో అయితే ఎలా ఉన్నాడో బిగ్ బాస్ హౌస్లోకి ఎలా కూడా అలానే ఉన్నాడు అది ఆడియన్స్ కూడా నచ్చింది స్టిల్ ఇప్పటికి అలా కంటిన్యూ చేస్తున్నారు అంటే చాలా మంది ఆయన్ను తమతో పోల్చుకుంటున్నారు ఏంటంటే మేము ఒకప్పుడు ఇట్లాగే ఉండేవాళ్ళం ఇంత అగ్రెసివ్గా ఉండేవాళ్ళము ఇంత కోపంగా ఉండేవాళ్ళమని అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది అంటే అందరూ ఏమంటున్నారు అంటే మా ఇంట్లో ఒక బ్రదర్లా కానీ అంటే ఆంటీ ఆయన వేరే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చేసి మా కొడుకులా ఉన్నాడు సేమ్ అంటే మనం ఇంట్లో అయితే ఎలా అయితే ఉంటామో అరే చెప్పరా చెప్పవే మనం ఎలా అనుకుంటా సేమ్ అన్న అక్కడ అలానే ఉంటున్నాడు కాబట్టి అందరికీ నచ్చేస్తున్నాడు సో ఆయన లాంగ్వేజ్ అభిజిత్ కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆ విషయంలో అన్న ఎలా అంటే మాస్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్ కల్చర్ ఎలా ఉంటాయి కొంచెం మాస్ టైప్ అలా సేమ్ అన్న ఎలా అంటే అక్కడికి వెళ్ళాక చేంజ్ అవ్వడం కానీ కొంచెం క్లాసీగా ఉంటే కొంచెం ఇబ్బంది అంటే అన్న నాగార్జున గారు కూడా చెప్పారు నువ్వైతే ఎలా అయితే ఉన్నావో అదే స్టిల్ కంటిన్యూ చేయి అలా అయితే బాగుంటుంది అన్న అది అన్నకు ప్లస్ అవుతుంది సో తను వాళ్ళ ఫాదర్ది అడిగాడంటే ఎప్పుడు పేరు తెచ్చుకుంటావరా ఎప్పుడు పేరు తెచ్చుకుంటావరా ఆ పేరు ఇప్పుడు వచ్చిందని చెప్పాడు సోహెల్ సో అంత అంటే పేరు కోసం ఐ మీన్ తనకు గుర్తింపు రావాలని అంత తపరం పడేవాడు అయితే స్టిల్ ఇప్పటివరకు 10 years నుంచి అన్న ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ అడిగేవాళ్ళు సోహెల్ నీకంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఇండస్ట్రీలో వాళ్ళు ఎదుగుతున్నారు నువ్వు ఎదగట్లేదు ఏందని అలాంటి సిచ్యువేషన్లో కూడా అన్నయ్య వాళ్ళ పేరెంట్స్ అయినా కానీ ఫ్రెండ్స్ కానీ మేమైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే ఒకప్పుడు మేము కాల్స్ చేసినా లిఫ్ట్ చేయని వాళ్ళు ఈరోజు స్టిల్ మాకు కాల్ చేస్తున్నారంటే ఆల్రెడీ అన్న సక్సెస్ అయిపోయాడు ఆ కెరియర్లో అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది మా అందరికీ చాలా హ్యాపీ అండి ఆ విషయంలో అదే కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కూడా చూశాను నేను అదేంటంటే తనకి ఒక పేరు తెచ్చుకోవాలి బ్రదర్ మనకంటూ ఒక ఇది ఉండాలి గుర్తింపు ఉండాలని మాతో కూడా చెప్పేవాడు జనరల్గా తనకు ఆ ఫైర్ ఉంది మొదటి నుంచి అంటే ఎలా అంటే ఇండస్ట్రీలో కొత్త బంగారులో ఒక మూవీ నుంచి స్టిల్ ఇప్పటి వరకు యురేకాని రీసెంట్గా కరోనా టైం లాక్డౌన్ ముందు కూడా రిలీజ్ చేశారు అంటే ఒక గుర్తింపు అంటే ఎలా అంటే ఏ మూవీస్ అయినా సీరియల్స్ అయినా చేసేవాడు సడన్గా ఒక గుర్తింపు లేకుండా ఉంది మేము కూడా అనుకున్నాము అంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా కష్టపడితే ఏదో రోజు మనకు గుర్తింపు వస్తుంది అనుకున్నాం ఈరోజు బిగ్ బాస్ ద్వారా అన్నకు ఒక గుర్తింపు వచ్చింది చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాం మేమందరం మెహబూబ్తో చాలా ఫ్రెండ్ అయ్యాడు తర్వాత మెహబూబ్కు సపోర్ట్ చేశాడు ఆయన గెలవాలని చూశాడు కానీ మధ్యలో తను వెళ్ళిపోవడం ఆయనకు ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే అన్నయ్య ఎలా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తాడు అంటే బిగ్ బాస్ హౌస్లో చూస్తున్నాడు అంటే మాకు అన్నయ్య అయితే మామూలుగా మాకు తెలుసు ఒక 9 years నుంచి మాతో ట్రావెల్ అవుతున్నాడు అంటే నేను అన్నయ్య దగ్గర స్టార్టింగ్ ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను అంటే నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేయడం కానీ ఎక్కడికి వెళ్ళినా బ్రదర్ అంటే అన్నయ్య వాళ్ళ బ్రదర్ సబిల్ ఉంటాడు ఎలా అంటే నన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేసి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు పృథ్వీ అంటే నాకు బ్రదర్ అని అలా ట్రీట్ చేశాడు అంటే ఫ్రెండ్షిప్కి అయినా దేనికైనా అన్న ఒక బాండింగ్ ఇస్తాడు అది అన్నకు ప్లస్ ఇప్పుడు మహబూబ్ కోసం చేశాడు అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్న అందరూ అరే సోహెల్ ఇంత జెన్యున్గా ఉంటాడా అని అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇంకా డే బై డే ముందుకెళ్తుంటే వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది సో తను టైటిల్ విన్ అవుతాడని మీరు అందరూ గట్టిగా ఇయర్లీ వెయిటింగ్ అన్న ఎప్పుడెప్పుడు వస్తాడు టైటిల్ విన్ అవుతాడు అంటే విన్ అయినా కాకుండా మాకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంది అంటే ఒక గుర్తింపు కోసం అయితే అన్న వెళ్ళాడు ఇండస్ట్రీలో ఇన్ని స్ట్రగుల్స్ చూశాడు ఇప్పుడంటే ఒక బిగ్ బ్రేక్ రాబోతుంది ఎట్లా అని మేము అనుకున్నాం నాగార్జున గారే సోహెల్ అని ఎలా అయితే అంటున్నా సమంత గారు అయినా ప్రతి ఒక్కరు టైటిల్ విన్ అయినా కాకుండా కానీ మాకు ఏంటంటే ఏమనుకుంటున్నాను అంటే ఆడియన్స్లో సోహెల్ అంటే ఒక గుర్తింపు వెళ్ళిపోయింది అది చాలండి మాకు టైటిల్ విన్ అయినా కాకుండా బిగ్ బాస్కి వచ్చాక ఆయనలో ఏమేమి మార్పులు మీరు చూసారు అంటే మార్పులు అనేది ఏం చూడలే మేము ఏమనుకున్నాం అంటే స్టార్టింగ్ అలాగే ఇలాగ నటించాలి ఏమన్నా 2 weeks చూసాము అసలు సోహెలేనా ఇలా ఉన్నాడు అన్న ఏంది అసలు కెమెరాస్ ముందు నటించాలా ఏమన్నా ఫీలింగ్ ఉందా అని అనుకున్నాం తర్వాత 2 weeks తర్వాత చూసాం బా మనలా అయితే ఎలా ఉన్నాడో లోపలికి వెళ్ళాక కూడా అలా ఉన్నాను అది ప్లస్ అన్నకి సో ఈ మధ్య స్టేజ్ మీదకి వచ్చాక 9 గంటల తర్వాత అమ్మాయిలతో మాట్లాడతారు అది నిజమేనా లేదండి అన్నయ్య అలా అంటే ఏమి అంటే మేము మామూలుగా ఏడిపిస్తూ ఉంటాం అన్నయ్యని ఎలా అంటే అందరితో ఒకే అంటే అన్నయ్యతో ఒక 5, 4, 6 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్ రూమ్లో ఉంటారు సింగిల్గా ఉంటాడు ఎలోన్గా ఉండడం ఇష్టం ఉండదు ఎట్లా అంటే ఎప్పటికీ స్టిల్ ఏడిపిస్తాం అన్నయ్యను అన్న నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే అందరితో చిల్ ఫ్రెండ్లీగా ఉంటాడు జాలీగా ఉంటాడు ఎవరిని అడ్ చేయడు అలాంటి ఏముండే అండి సో మరి హౌస్లో మాత్రం ఎవరితోనూ అసలు అమ్మాయి అంటే చాలా దూరం ఇప్పుడు అవినాష్కు ఒకరున్నారు అఖిల్కి ఒకరున్నారు తను మాత్రం అసలు ఎవరితో आ विषय में अन्नయ్య एला अंटे इप्पुडु अन्नయ్య नेनु एंदुकु वेल्लाका अंटे बिग बॉस लोकी एंदुकु वेल्ला देनि कोसम वच्चाना अनुकुन्नाडु अन्न स्टार्टिंग अंटे तन कैरियर पैन फोकस एला चेसुकोवाली बिग बॉस की वच्चिनंटे नाटे जोक एंदुकंटे मनं देनिकि वच्चामो अंटे टोटल पब्लिक अनि एवरैना चूस्तारु आड नेनु एल्लेदो चेयाली लव ट्रैक्लु पेट्टुकुंटे नाकु अर्थमैपोयिंदि चूसारु प्रीवियस गानी इप्पुडु गानी लव ट्रैक्लु पेट्टुकुंटे नाकु एमवुतदि कैरियर पరంగా नेनु वच्चानु ना कैरियर इंपार्टेंट अनि मुंदु अला अनुकुन्नाडु अला प्लान एल्लिपोतुन्नाडु సో హర్యానాతో మాత్రం నామినేషన్ సందర్భంగా చాలా ఫైట్ వస్తుంది హర్యానా సోహెల్ వచ్చిందంటే గొడవ స్టార్ట్ అయినట్టు అది ఎలా అవుతుందంటే మాకు చిన్నపిల్లల మెంటాలిటీ వాళ్ళని చూస్తే మాకు నవ్వొస్తుంది మాతో కానీ మా ఇంట్లో ఉన్న బ్రదర్స్ ఫ్రెండ్స్ అందరితో అలానే ఉంటాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్ బాండింగ్ అంటే అన్న ఎవరితో అయితే అలా ఉంటాడో ఫ్రెండ్షిప్ కూడా అలానే ఉంటాయి అంటే నిన్న చెప్పాడు నేను ఎపిసోడ్లో చూస్తే నాగార్జున గారితో అన్నాడు సార్ నేను సారీ సార్ హర్యానా అని వాళ్ళిద్దరు సారీ సోహెల్ హర్యానా గురి వాళ్ళిద్దరు మాత్రం టామ్ అండ్ జెర్రీ టైప్ ఉంది చాలా బాగుంది వాళ్ళ బాండింగ్ అక్కడే ఉన్నారు అంటే వాళ్ళిద్దరు బాండింగ్ అయితే మాకు చాలా అంటే ఎలా అంటే వాళ్ళు ఏదున్నా ముఖం ముందటనే అనేస్తున్నారు లోపటోటి పెట్టుకుని బయటోటి పెట్టుకుని నేను అలా ఉండాలి అలా ఉండాలని జెన్యున్గా ఉన్నారు అది ఉంటే వాళ్ళకు కూడా అర్థమైంది మనం ఎంత జెన్యున్గా ఉంటే ఆ ఎఫెక్షన్ అయినా కానీ లవ్ కానీ చాలా బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో స్టిల్ ఇప్పటివరకు అలానే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళిద్దరు ఎవరు టఫ్ ఫైట్ ఇస్తారనుకుంటారు సోహెల్కి మేమైతే ఎవరం అనుకుంటలేమండి ఎందుకంటే వీకెండ్ ప్రతి వీక్ రాగానే ఒక్కొక్కరు అయితే మారిపోతుంది కాబట్టి ఎవరిని జడ్జ్మెంట్ చేయలేకపోతున్నాం ఓవరాల్గా షోలో టాస్క్లు కానీ షో కానీ ఎట్లా అసలు ఓవరాల్గా నా అంటే బిగ్ బాస్కి చూస్తుంటే అసలు మేమైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాం మా సోహెల్ అన్న వెళ్ళాడు అని అంటే ఆల్మోస్ట్ అలా హ్యాపీనెస్ ఉంది టైటిల్ విన్ అయినా కాకుండా కానీ ఇప్పుడు చూసే ఆడియన్స్ అయినా కానీ ఇంత అసలు మేము అనుకోవాలి ఇంత సపోర్ట్ చేస్తారా అసలు సోహెల్కి అసలు ప్రతి ఒక్కరు సోహెల్ 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 కథ వేరు ఉంటారు సేమ్ మన ఫ్రెండ్ గాడు ఇలానే ఉంటాయి అంటే నేను కూడా ఇలానే ఉంటాను అందరికీ నచ్చేసింది అది మాకు చాలా హ్యాపీనెస్ అండి టైటిల్ విన్ అయినా కాకుండా కానీ ఆడియన్స్లో వెళ్ళిపోయాడు ఒక ఫ్యామిలీ మెంబర్స్లో వెళ్ళిపోయాడు అది మాకు హ్యాపీనెస్ ఉందండి నిన్న సోహెల్ అన్నాడు చాలా మిస్ అవుతున్నాము అన్నిటికీ సో వచ్చాక ఉంటుందా అంటే ఎలా అంటే అసలు మేము ఎప్పుడు అన్నని ఇట్లా వదిలిపెట్టి ఉండలేదు అంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ మేము అందరం వెళ్ళే వాళ్ళము వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ షూటింగ్కి వెళ్ళినా కానీ ఎట్లా అంటే మేము ఒక 4-5 మెంబర్స్ ఉంటాం నేను శివన్న అని సోహెల్ అన్న వాళ్ళ బ్రదర్ సబీల్ అయినా కానీ అంటే ఎలా అంటే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అన్న నాకు నా లైఫ్లో ఇలా మాట్లాడతాను ఎప్పుడు అనుకోలే అన్న గురించి అసలు ఈ బిగ్గెస్ట్ మూమెంట్ నాకు అన్న అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది మేము అంటే నాకు నేను కూడా ఇలా మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకున్నా అన్న కూడా నా గురించి చాలా అనుకున్నాడు ఒక హ్యాపీనెస్ ఉందండి అలాంటి అంటే హ్యాంగ్ ఓవర్ పార్టీస్ ఏం లేదు అంటే కెరియర్ పరంగా ఇలా ప్లాన్ చేసుకోవాలి ఇన్ని రోజులు ఇలా కష్టాలు చూసాము స్ట్రగుల్ చూసాము ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చాక అన్నకు ఒక గుర్తింపు ఉంది కెరియర్ పరంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉంటే బాగుంటుంది ప్లానింగ్ చేస్తాం థ్యాంక్ యూ అండి ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇలా స్టిల్ ఇప్పటివరకు అన్నని ఇప్పటివరకు ఇలా కంటిన్యూ చేశారంటే మేము అనుకోలేదు అసలు సోహెల్ అన్నకి ఇంత సపోర్ట్ చేస్తారు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పటివరకు ఇలా ఇండస్ట్రీలో 10 years నుంచి కష్టపడ్డాడు ఇప్పుడు ఇలా మీరు అసలు అన్నకి సపోర్ట్ చేస్తున్నారంటే మేము అనుకున్నాము ఎందుకంటే జెన్యున్గా ఉన్న వాళ్ళను ఆడియన్స్ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాడని మాకు అనిపించింది ఇప్పటివరకు ఇలా సపోర్ట్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ ఇలానే స్టిల్ ఇప్పటివరకు అన్నను ముందు ఇలానే సపోర్ట్ చేయండి ఎలా అయినా టైటిల్ విన్ అవుతావు అని మీకు తెలుసు నాకు తెలుసు ఇక थैंक यू सो मच అండి అందరికీ हेलो अंडी నేను తరుణ్ భాస్కర్ GS Entertainments की सब्सक्राइब చేయండి hit the subscribe button now hi this is Rahul Tarun please subscribe to GS Entertainments hi this is Raghu Kunjay please subscribe GS Entertainments hello अंडी నా పేరు ప్రియా వెట్లమణి please like share and subscribe to GS Entertainments hi अंडी this is Rahul Vijay please to subscribe to GS Entertainments